దేవసేనేశ భక్త పాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే సుబ్రహ్మణ్య నమోస్తుతే. ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు ప్రసాదించినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం విపులంగా చెప్పుకుంటూ వాటిలో ఉన్నటువంటి పదాలని అన్వయించుకుంటూ వాటిని విశ్లేషిస్తూ ఇతర శాస్త్రాల్లో చెప్పబడ్డ సుబ్రహ్మణ్య వైభవాన్నంతటిని ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. ఒకవైపు క్షేత్రముల యందు, మరొక వైపు శాస్త్రముల యందు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు ఒక్కొక్క రూపంతో సాక్షాత్కరిస్తున్నాడు. బాలసుబ్రహ్మణ్యుడు మొదలుకుని వల్లే దేవసేనాసమే సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా ఆరు ముఖాలతో మయూర వాహనుడై ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు, ఇలా పలు రూపాలు మనం దర్శనం చేసుకుంటూ ఏ రూపం లేని సుబ్రహ్మణ్యుడు అనేక రూపాలతో భక్తులను అనుగ్రహిస్తున్నాడనే తత్వాన్ని, సుబ్రహ్మణ్యుని సాక్షాత్ పరమాత్మగా మనం దర్శనం చేస్తున్నాం. ఆత్మావై పుత్రనామాసే అని చెప్పినట్లు శివపుత్రుడు శివుడే, కేవలం శివపుత్రుడు మాత్రమే కాకుండా శివశక్తి ఆత్మక రూపంగా ఉన్నటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అలాంటి ఆ స్వామి యొక్క స్తుతిని భగవత్పాదుల వారు రచించేటప్పుడు ఒక చక్కని ప్రణాళిక వేశారు. అది ఎలాంటిది అంటే, ఒకవైపు స్వామి యొక్క లీలల్ని స్మరించడం, రూపాన్ని వర్ణించడం, ఆయన నామాలను ఉచ్చరించడం, మహిమలని గుణాలని కీర్తించడం, తత్వాన్ని ఆవిష్కరించడం, ఈ లక్షణాలు ఈ స్తోత్రాలు ఉన్నాయి. తత్వత సుబ్రహ్మణ్యుడు సర్వజీవాంతర్యామైనటువంటి పరమాత్మ అది ప్రతిపాదన చేసి, గుహేసంతులీనా మమాశేష భావాహ అనేటువంటి వాక్యంలో మొత్తం తాను ప్రతిపాదించిన ఉపనిషత్తత్వాన్నంతటిని అక్కడ నిక్షిప్తం చేశారు. మనస్సులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి భావములు కూడా గుహయందు లీనమొగ్గాక అనే భావాన్ని ఇచ్చారు. గుహ అంటే హృదయమే, హృదయం అనగా చిదాకాశ స్వరూపమైనటువంటి పరమాత్మ తత్వమే, దాని యందు నా మనస్సు లయమొగ్గాక. భావములన్నీ లయమొగుట అంటే భావం పుట్టేది మనస్సులోని, అది మనస్సే పరమాత్మయందు లయమైపోతే మనోలయమే మోక్షం అనే భావాన్ని చక్కగా అక్కడ చూపిస్తూ, గుహ అనేటువంటి సుబ్రహ్మణ్యుల నామానికి తన సేనను రక్షించువాడు అనేది లీలార్థమైతే, అంతర్యామి ఉన్న పరమాత్మే అనేది పరమార్థం. ఈ రెండు రకాల అర్థాలు చెప్పుకున్నాం. ఇంతవరకు చెప్పుకున్న స్కంద, కుమార, సుబ్రహ్మణ్య ఇత్యాది నామముల యొక్క అర్థములు అందరికీ స్ఫురణలోనే ఉండి ఉంటాయి. ఇప్పుడు మరొకటి, ఈ కీర్తనలో స్వామి యొక్క తత్వాదులు చెప్పడమే కాకుండా విశేషించి కొన్ని అభ్యర్థనలు చేశారు స్వామివారు. ఒకటి ఆరోగ్యం, ఒకటి శరీరం దార్ఢ్యంగా ఉండడం, జ్ఞానం కలిగి ఉండడం, రెండవది భగవంతుని ముందు తన తప్పులు ఒప్పుకోవడం, చిత్తాన్ని శుద్ధి చేయమని ప్రార్థించడం, ఇవి కూడా మనకి స్థుతిలో కనబడుతున్న మరొక అంశములు. ఎందుకంటే చిత్తశుద్ధికి మన ప్రయత్నం మనం చేసినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం లేనిది శుద్ధత రాదు. అందుకే ఈశ్వరానుగ్రహం కోసం సత్కర్మాచరణ, ఉపాసన ఇవన్నీ కూడా చిత్తశుద్ధిని, చిత్త ఏకాగ్రతని మనకు ప్రసాదిస్తాయి. ఆ రెండూ లభిస్తే చిత్తం లోపల చిత్తానికి కూడా ప్రేరకుడైన పరమాత్మను మనం తెలుసుకోగలం. అందుకు పరమాత్మ ముందు మన యొక్క తప్పులను ఒప్పుకుని పాపాలు శుద్ధం చేసుకుని స్వామివారిని మనం ఆశ్రయించడమనే భావం చెప్తూ, గృహస్థులైన వారికి కూడా భగవత్పాదుల వారు ఇందులో కొన్ని విషయాలు చెప్పారు. అసలు స్తోత్రవాంగ్మయం ఆయన రచించేటప్పుడు తన కోసం రచించలేదని చెప్పుకున్న మన కోసమే. ఎందుకంటే 28వ శ్లోకంలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. కళత్రం సుతాబంధువర్గ పశుర్వా నరోవాధనారి గృహే ఏ మదీయా యజంతో నమంత స్తువంతో భవంతం స్మరంతశ్చతే సంతు సర్వే కుమార. ఆ శబ్దమాధుర్యంతో చాలామంది శ్లోకాలతో మనస్సు ముడిపెట్టేస్తారు. అంత చక్కటి శబ్దమాధుర్యం, చదువుతూ ఉంటేనే సంగీతం వినబడుతుంది. ఇందులో చెప్తున్న భావం ఏంటంటే, నా వాళ్ళందరూ కూడా నీ భక్తులు కావాలి అది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక ధర్మంలో ఒక పరంపర వచ్చినప్పుడు తర్వాత వారు కూడా ఆ ధర్మాన్ని అనుసరించడం అనేటువంటిది సత్సంప్రదాయం. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో కూడా స్వామితో అర్జునుడితో చెప్తూ ఒక మాట అంటాడు, కురు కర్మైవ తస్మాత్వం పూర్వైహి పూర్వతరీకృతం, నీ పూర్వీకులు చేసినటువంటి కర్మను నువ్వు అనుసరించు అన్నాడు. కనుక ధర్మము పరంపరాప్రాప్తం, ఇవాళ ఏదో కొత్త ధర్మాలు వచ్చి మన ముత్తాతలు వాళ్ళు ఆచరించి వస్తూ వచ్చినటువంటి అద్భుతమైన ధర్మం నుంచి మన భ్రష్టుల్ని చేస్తూ ఉంటే మన ప్రలోభాలకు లొంగిపోయి ఆశలతో పరంపరాగతమైన ధర్మం నుంచి భ్రష్టులమవుతున్నాం. దీన్ని ఒకదానిలో చొకదానికి మారడం అనరు, భ్రష్టులు అవ్వడం అంటే తెలుసుకోవాలి. ఇక్కడ
ఏ మన పూర్వీకులు మూర్ఖులండి. సృష్టిలో మొట్టమొదట ఉన్నటువంటి మానవుడికి కూడా మోక్షం కలిగించాలనే ఉద్దేశంతో వచ్చిన ధర్మము మనది. అది సృష్ట్యాది నుంచి తొలి మానవుడికి కూడా మోక్షం ఇవ్వడానికి పుట్టినటువంటి ధర్మం సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మ పరంపరకు చెందిన వాళ్ళం మనం. అందుకే మనం ఒక ధర్మం పాటించాలి అంటే కుటుంబంలో అందరూ కూడా దాన్ని అనుసరించినప్పుడే అనుకూలత ఏర్పడుతుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ధర్మం అనుకోండి, తగద ఏర్పడుతుంది, ఇంక శాంతి ఉండదు. ఎందుకంటే ఎవడైనా తన వాళ్ళు బాగుండాలని చేస్తారు కదా. ఒక ఇంట్లో యజమాని ఉన్నాడు అంటే తన భార్య తన పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు. అలా కోరుకుంటూ తాను ఏ ధర్మాన్ని పాటిస్తున్నాడో ఆ ధర్మాన్ని కుటుంబంలో అందరూ కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది. అంతేగాని ఆమె భక్తుడాలి భర్త నాస్తికుడైనా, భర్త భక్తుడై ఆవిడ నాస్తికురాలైనా ప్రమాదమే. ఇంకా పిల్లలు కూడా ఎడ్డమంటే తెడ్డంలా తయారైతే అదో ప్రమాదం. అందరూ కూడా అనుకూలించినప్పుడు ఒకరి ధర్మం ఒకరి వల్ల వృద్ధి జరుగుతుంది. అందుకే మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నాడు కదా గీతలో స్వామి. పరస్పరం భక్తులైనప్పుడు ఒకరికొకరు ప్రోత్సాహం కలిగించుకుంటారు, మొత్తం కుటుంబంలో ధర్మం నిలబడుతుంది. కనుకనే నా ఇంట్లో అందరూ నీ భక్తులు కావాలి అనే వాక్యాన్ని భావాన్ని ఈ శ్లోకంలో భగవత్పాద వారు చెప్పారు. కళత్రం సుత బంధువర్గ పశుర్వా, మా ఇంట్లో ఉన్నవాళ్ళందరూ భార్య పిల్లలు బంధువులు పశువులు. అరే పశువులకు కూడా భక్తి ఉంటుందా అంటే వాటి పూర్వజన్మ సంస్కారాలు ఏం తెలిస్తే మనకి ఇక్కడ. అందుకే ఒక అనుష్ఠానపరుడు ఒక సత్పురుషుడు ఇంట్లో పశువుగా పుట్టినా పుణ్యమే అంటారు. ఎందుకంటే వాడు ఆరాధన చేసినటువంటి భగవంతుడి యొక్క ప్రసాదం తింటుంది అది, దానివల్ల కొంత శుద్ధి. పైగా నిరంతరం మోగేటువంటి భగవన్ నామాలు అది కూడా వింటూ ఉంటుంది. కనుక గొప్ప సంపన్నుడే నాస్తికుడు అవ్వడం కంటే గొప్ప ఆస్తికుడి ఇంట్లో పశువుగా పుట్టిన సంతోషం అంటే ఇక్కడ అది తరించిపోతుంది. అందుకే కళత్రం సుతాబంధువర్గ పశుర్వా నరోవాధ నారి గృహేయే మదీయా, నా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఎవరైతే ఏ మదీయా గృహే సంతి ఎవరైతే ఉన్నారో నా ఇంట్లో వాళ్ళందరూ ఎల్లవేళలా స్వామి యజంతో నమంతస్తువంతో భవంతం స్మరంతశ్చతే సంతు సర్వే కుమారా. ఓ కుమారా, కుమార శబ్దానికి అర్థం సర్వులకు పుత్రభావంతో అనుగ్రహించిన వాడు నాకు అర్థము. కుత్సితాన్ మారయతీతి కుమార, కుత్సితులని అనగా దుష్టుల్ని సంహరించేవాడు, దుష్టత్వాన్ని తొలగించేవాడు కుమార. అటువంటి ఈ కుమార మొత్తం నా వాళ్ళందరూ ఎవరెవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్నే యజనము చేస్తూ, యజనము అనే మాటకి పూజాయాం అని అర్థం. అంటే నిన్నే పూజిస్తూ ఉండాలి, నిన్ను నమస్కరిస్తూ ఉండాలి, నిన్ను స్తోత్రం చేస్తూ ఉండాలి, నిన్ను స్మరిస్తూ ఉండాలి. మొత్తం ఇప్పుడు ఎన్ని వచ్చాయో చూసారా, నాలుగు. యజంతః అంటే పూజించుట, ఇది శారీరకమైన బాహ్య ద్రవ్య అపేక్షతో చేసేది పూజ. బాహ్య ద్రవ్య అపేక్ష, పూజకు కావలసినవి పదార్థాలు కావాలి, ద్రవ్యములు లేకపోతే పూజ లేదు. దీన్ని ద్రవ్య యజ్ఞం అంటారు. ఇక్కడ మనం వాడుతున్నవన్నీ ఈశ్వరుడికి ఇవ్వాలండి. కొందరు పూజలు పురస్కారాలు ఎందుకండి, మనసులు ఉంటే చాలా దాన్ని మనసుతో భోజనం చేసినప్పుడు మాట అనొచ్చు. ఎంతవరకు నువ్వు బాహ్య ద్రవ్యాలు వినియోగిస్తుంటావో అంతవరకు పూజ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. నువ్వు అన్నం తింటున్నంతకాలం నైవేద్యం పెట్టాలి, నువ్వు బట్ట కట్టుకున్నంతకాలం వస్త్రం సమర్పయామి అనాలి, నీకు వెలుగు చీకటి జ్ఞానం ఉన్నంతకాలం దీపం సమర్పయామి అనాలి, సుగంధ దుర్గంధ జ్ఞానం ఉన్నంతకాలం గంధం సమర్పయామి ధూపం సమర్పయామి అనాలి ఇక్కడ. ఎందుకంటే అవి సమర్పించడం ఉద్దేశం ఏంటంటే ప్రకృతిలో మనం వాడుతున్నటువంటి శబ్దస్పర్శాది తన్మాత్ర రూప అనుభవం ఏదైతే ఉందో ఈ అనుభవములని ఐశ్వర్యాలని స్వామి నీకు నివేదిస్తున్నాను అంటున్నాం. అలా నివేదించడం వల్ల మనం వాడేటటువంటి పదార్థాలు ప్రసాదాలు అవుతాయి. అప్పుడు ఆ ప్రసాద స్వీకారం వల్ల మన చిత్తం ప్రసన్నమై ప్రసాద భావాన్ని పొందుతుంది అన్నారు ఇక్కడ. అందుకు పదార్థాలని ప్రసాదాలు చేసుకుని తినేటువంటి జాతి పేరు భారత జాతి, హిందూ జాతి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు మనం వాటిని భగవంతుడికి నివేదించాలి, అందుకు పూజలు అవసరమే. అలాగే శరీరంతో చేసేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోవాలంటే బాహ్యమైన పూజాదికాలు అవసరము. అలాగే బాహ్య వస్తు సంపాదన కోసం మనం తెలుసో తెలియకో ఏ దోషాలు చేస్తాం, ఆ దోషాలు ఆ అర్చన వల్ల పోతాయి. ఇక్కడ తెలుసో తెలియకో, తెలిసి చేసిన దోషాలకి తెలిసి చేసిన పుణ్యాల వల్లే పోతాయి తప్ప వీటి వల్ల కాదు. అందుకు నిత్యం పూజ చేసేటప్పుడు ఆ ఇంట్లో దేవతా సాన్నిధ్యం ఉండడమే కాకుండా విశేషించి అతనికి పాపనాశనం పనికొస్తుంది. కానీ మొదట యజంతః అన్నప్పుడు ద్రవ్య యజ్ఞం చెప్పారు, రెండవది నమంతః నమస్కరించుట. నమస్కారం కూడా నవవిధ భక్తుల్లో ఒకటి కదా, వందనం అర్చనం ఇప్పుడు యజంత వచ్చింది, వందనం నమస్కారం.
నమస్కారం ఎలా చేస్తారంటే నమస్తే సార్ అలక్కా చేయకూడదు. ఒంటి చేతి నమస్కారాలు మహాదోషాలు. నమస్కారాలకి అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. అంజలి ముద్రతో నమస్కరించడం, దోయలించి నమస్కరించడం, అదేవిధంగా సాష్టాంగ నమస్కారం, పంచాంగ నమస్కారం. స్త్రీలకైతే పంచాంగ నమస్కారం, పురుషులకి అష్టాంగ నమస్కారం. స్త్రీకిచ్చిన గౌరవం అది, దేవతలు స్త్రీకిచ్చిన గౌరవం. అలాగే అష్టాంగ నమస్కారం, ప్రదక్షిణ నమస్కారం, ఇన్ని రకాల నమస్కారాలు ఉన్నాయి. అందుకు నమస్కార శబ్దం వేదంలోంచి లభించింది. అహంకారాన్ని ఈశ్వరుడికి అర్పించడమే నమస్కారం. ఒక పెద్ద ఆయన చెప్పాడు, రెండు కారాలు ప్రమాదం, ఒక కారం మంచిదన్నాడు. రెండు కారాలు ఏంటంటే అహంకారం, మమకారం. పనికొచ్చే కారం నమస్కారం అన్నాడు. అంటే అహంకార మమకారాలు ఈశ్వరుడికి అర్పించే ప్రక్రియ పేరే నమస్కారం. నమస్కారం తెలిసి చేస్తే అంతకంటే గొప్పది మరొకట్లేదు. ఒక్క నమస్కారం చాలు. అందుకే నమస్కారం అన్నప్పుడు ద్రవ్యములు కాకుండా శరీరం పనిచేస్తుంది. చూడండి, నమస్కారం దగ్గర శరీరం పనిచేస్తుంది. ఇక్కడ పూజలో శరీరంతో పాటు ద్రవ్యం పనిచేస్తుంది, నమస్కారం దగ్గర శరీరం అంతా పనిచేస్తుంది. కనుక రెండవది అది స్తువంత. స్తువంత అన్నప్పుడు నోరారా చేసేది స్తోత్రం. కనుక వాగ్రూపంతో మనం చేసిన దోషాలు ఏవైతే ఉంటాయో అవి పోగొట్టే శక్తి స్తోత్రానుకున్నది. ఇంద్రియాలతో చేసిన దోషాలు పోగొట్టే శక్తి నమస్కారానుకున్నది. ద్రవ్యాల కోసం, ద్రవ్యాలతో, ద్రవ్యాల వల్ల, మూడు చెప్పుకున్నాం. ద్రవ్యాల కోసం, ద్రవ్యాలతో, ద్రవ్యాల వల్ల చేసే పాపం పోవడానికి పూజ, ఇంద్రియాలతో చేసిన పాపం పోవడానికి నమస్కారం, వాక్కుతో చేసిన దోషాలు పోవడానికి స్తోత్రం అన్నారు. ఇక్కడ ఇవన్నీ శుద్ధైతే కానీ లోపల సిద్ధమైన పరమాత్మ దొరకడు. ఇవన్నీ శుద్ధి ప్రక్రియలు. అందుకు నమంత అన్నప్పుడు ఇంద్రియములు పనిచేసాయి, స్తువంత అన్నప్పుడు వాగింద్రియం పనిచేస్తుంది. ఇక స్మరంత. స్మరంత అంటే తలంచుకునుట. ధ్యానం లాంటి పెద్ద కబుర్లు వద్దులేండి, స్మరణ లాంటి మంచి మాటలు చాలు. ఇక్కడ ధ్యానం మనస్సు చేసే పని, స్మరణ అది కూడా మనసు చేసే పని. అందుకు ధ్యానం అంటే కుదురుగా నిలబడడం కష్టం. ధ్యానం నిలబడడం అంత తేలికైన విషయం కాదు. అందుకు ఎందుకంటే ఇంద్రియాలతో ప్రపంచంతో అలవాటైపోయిన వ్యక్తి అంతర్ముఖం కావడం అంత తేలిక కాదు. అందుకే అంతర్గతమైన ఈశ్వరతత్వాన్ని ముందు బహిర్గతంగా అనుభవించడం చేతనివ్వాలి. దానికోసమే మనకు పూజలు, స్తోత్రాలు ఇవన్నీ పెట్టారు. అవి అంతర్గతమైన తత్వంతో అనుసంధానానికే. అందుకు స్మరణ ఇది చాలా ప్రధానం. గురువుగారి దగ్గర శిష్యుడు చెప్పాట, మాకు ధ్యానం చేత కావట్లేదని. ధ్యాస పెట్టుకోనైనా అన్నాడు. ఒక్క వాడితో తెలిపింది అంతే. ధ్యానం చేత కాబట్టి ధ్యాస అదే తలంచుకుంటూ ఉంటే ఇంకేం కావాలండి? మనక్రియే కదా ధ్యానం కూడా. మనసు నిరంతరం స్మరణ చేస్తే ఇంకేం కావాలి? అందు స్మరంత అనేది మానసికమైనటువంటి సాధన కింద చెప్తున్నారు. ఎప్పుడైతే మానసికమైన సాధన చేసామో మనస్సుతో చేసిన పాపాలన్నీ పోతున్నాయి. ఇప్పుడు మొత్తం నాలుగు రకాల సాధనని గురువుగారు ఇక్కడ చెప్పారు. యజంత, నమంత, స్తువంత, స్మరంత. ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి చేయాలి? భవంతం, నిన్ను ఉద్దేశించి చేయాలి స్వామి. ఇవన్నీ కూడా నిన్ను అన్నప్పుడు సుబ్రహ్మణ్యుని అనర్థం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, సుబ్రహ్మణ్యుడైనా, శివుడైనా, విష్ణువైనా, రాముడైనా, కృష్ణుడైనా కూడాను హిందూ మతం అనగా వేదమతం చెప్పిన పరమాత్మ యొక్క రూపములే. ఇందులో ఎవరిని ఆరాధించినా ఒక్కటే. ఒక్కటి మన ఈ రోజుల్లో కోరుకోవాలి, నేను, నా కుటుంబం, నా బంధువర్గం, నా స్నేహవర్గం, మేమందరం కూడా సనాతన ధర్మం చెప్పిన పరమాత్మ స్వరూపాలైనటువంటి ఆరు దేవతల్ని ఆరాధిస్తూ ఉండాలని కోరుకోవడం చాలా మంచిది. ఇక్కడ ఎందుకంటే అక్కడ నామరూపాలు మారే తప్ప తత్వం మాత్రం ఒకటే. ఈ మాట చెప్పారని ఇతర మతాల వాళ్ళని కూడా తీసుకొచ్చి మారిన తత్వం ఒకటే కదండి అనకూడదు. రెండు భేదం ఉంది. ఎందుకంటే ఈ ఆరు కూడా వేదం ప్రతిపాదించినటువంటి సనాతనమైనటువంటి దేవతలు. సనాతన అంటే చెప్పుకున్న శాశ్వతమైన, సంప్రదాయబద్ధమైన, పరంపరాగతమైనటువంటి దేవతలు. పరబ్రహ్మ రూపముగా ఉపాసించడానికి అనువైనటువంటి దేవతలు అని మనం చెప్పుకుంటూ వారిని ఆరాధిస్తూ మన వాళ్ళందరూ ఉండాలి. ఏ విధంగా ఆరాధించాలి? ఆరాధన అంటే మొత్తం నాలుగు కలిపితేనే ఆరాధన. యజనము చేయుట, నమస్కరించుట, స్తోత్రించుట, స్మరించుట. ఈ విధంగా ఆరాధిస్తూ మా వాళ్ళందరూ ఉండాలయ్యా. తే సంతు సర్వే. ఏమిటండి ఇదా కోరుకున్నారు? మా వాళ్ళకి సంపదలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఇవన్నీ కోరుకోవచ్చు కదా అంటే ఇవి చేస్తే అవన్నీ వస్తాయి కనుక అన్నారు. ఎవరైతే ఈ నాలుగు చేస్తూ ఉంటారో వాళ్ళకి సంపదలు వస్తాయి, ఆరోగ్యము వస్తుంది, జ్ఞానము వస్తుంది, మోక్షము వస్తుంది. కనుక వాళ్ళకి జ్ఞానం ఇవ్వు, మోక్షం ఇవ్వు, ఇవన్నీ నేను అడిగే కంటే నిన్ను ఆరాధించే బుద్ధి ఇవ్వు అని ఒక్కటి అడిగాను అనుకో, ఇవన్నీ వచ్చేస్తాయి అంతే కదండి. ఎందుకంటే పిల్లవాళ్ళు ఎలా సంపాదించాలో తెలివి వాళ్ళకి మనం ఇవ్వాలి తప్ప మనమే సంపాదిస్తూ చివరి వరకు ఎక్కడికన్నా ఇస్తాం? ఆ తెలివి స్వామిని ఆరాధించడం అనేటటువంటిది ఒక్కటి కుటుంబంలో అందరికీ అలవాటు చేస్తే ధన్యులమైపోతాం. అంతేగాని ఒకవేళ కర్మ కొద్దీ కుటుంబంలో అటువంటి లక్షణాలు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, అందులో ఒక్కడికి భక్తున్నా వాడికి నిరంతరం యాతనే.
ఆయన పొద్దున్న లేచి దీపం పెట్టుకుని ఆచమనం చేయబోతే మొదలెట్టారు అందనుకోండి ఆవిడ. ఇంక వాడు ఏం చేస్తాడు చెప్పండి ఇక్కడ? ఏ సత్కర్మ చేసినా అబ్బబ్బా భరించలేకపోతున్నాం, ఏ నేను రోజు నైవేద్యాలు వండి పెట్టాలా అని ఆవిడ కానీ అంటే ఏం చేయగలమండి ఇక్కడ? అలాగే ఆవిడ ఏదో చేసుకుంటూ ఉంటే ఇలాంటివన్నీ నా ఇంట్లో చేయడానికి వీల్లేదని ఆయన అన్నాడు అనుకోండి, ఎంత ప్రమాదం. పోనీ వీళ్ళిద్దరు వీళ్ళు పని చేసుకుంటుంటే పిల్లలు గొడవ పెట్టారు అనుకోండి, ఎప్పుడు అవేనా మా గురించి పట్టించుకోరా అంటే అవి ఆగిపోతున్నాయి. కనుక అందరికీ అదే లక్షణం. కనుక నా ఇంట్లో అందరూ నాకు సంబంధించిన ప్రతివారు ఇలాగే ఉండాలి, ఎంత చక్కటి కోరికండి. అయితే ఇక్కడ మనం ఈ శంకరాచార్యులు ఎందుకు రాస్తారు? ఆయన కళత్రం ఉందా, పుత్రులు ఉన్నారా? వెంటనే మా రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరతారు, ఇవి రాసి ఉన్నాయి కనుక ఆయన రాయలేదు అంటాడు. అయ్యా ఆయన మన కోసం రాశాడు, ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ మన కోసం రాసినటువంటి విషయం అంటే ఇలా ప్రార్థించుకుంటారా మా స్వామి నేను చెప్తున్నాడు ఇక్కడ. అని కళత్రం సుతాబంధువర్గ పశుర్వా నరో వాధనారి గృహేయే మదీయా యజంతో నమంతస్తువంతో భవంతం స్మరంతశ్చతే సంతు సర్వే కుమారా. అంతేకాదు మనల్ని బాధించేవి ఎన్ని రకాలుగా ఉంటాయో మనకు తెలియదు. చెట్టంత మనిషి ఘోరంత దోమకి లోకువ, అవునా కదండి? అదొక్కడు కాటు వేసిపోతే చాలు నెల రోజులు పడుకోవచ్చు జ్వరంతో. మనం అనుకుంటుంటాం విర్రవీగుతుంటాం ఆ దోమంతా దోమంతా దోమొక్క పుట్టిందంటే ఎంత కష్టమో చాలామందికి తెలుసు. మన కంటికి కొనా కనబడిన క్రిములు ఉంటాయండి. ధూళిలోట మా వాక్యూమ్ క్లీనర్ అమ్మేవాళ్ళు చెప్తుంటారులేండి, ఇక్కడ ధూళి కణాల్లో ఒక చిన్న కణం లోపల 16 కాళ్ళ పురుగు ఉంటుందిట. వాడు దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తూ ఉంటాడు మనకి. అంటే అందులో కూడా 16 కాళ్ళు పురుగు ఉందంటే భగవత్ సృష్టి విశేషం ఎంత ఆశ్చర్యం చూడండి. 2 కాళ్ళ మనిషి ఎంత సిగ్గుపడాలో 16 కాళ్ళ పురుగు కనబడకుండా తిరుగుతుంది. ఏం చూసి గర్వించాలి మనం? కనుక ఏవి ఎలా కాటు వేస్తాయో తెలియదు. అడవికెళ్ళిపోని తపస్సు చేసుకుందామంటే అంత తేలిగ అనుకున్నారా? ఇంట్లో అయితే మస్కిటో రిపెలెంట్ పెట్టుకోవచ్చు. అక్కడికి వెళ్ళి కూర్చొని అనుకోండి అడవి దోమ కుడితే ఇంక ప్రమాదమే. అవేమంత క్షేమంకరం కాదు. అందుకు ఏవి ఎలా వస్తాయో తెలియదు. అన్నీ హాయిగా ఉన్నాయి. మొన్ననే రిపోర్ట్లన్నీ చూపించుకున్నాను, వాల్యూస్ అన్నీ నార్మల్ అన్నాడు. కానీ ఈ లోపల ఏ క్రిమో కుట్టింది అనుకోండి ఏమవుతుంది? సరదాగా తోటకెళ్ళేట ఆ పువ్వు మీద మాలిన క్రిమ కూడా కుట్టింది, అలర్జీ పట్టుకుంది, ఎంత ప్రమాదం. కనుక అన్నీ మన చేతిలో ఉన్నాయనడానికి లేదు. ఏ రూపంలో ఎక్కడి నుంచి ఆపద ఏ రూపంలో వస్తుందో మనకు తెలియట్లేదు. అందుకే తర్వాత శ్లోకంలో మృగా పక్షిణో దంశకాయే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకాయే మదంగే భవచ్చక్తి తీక్ష్ణాగ్రభిన్నాసుదూరే వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచ శైలా. మృగములు అంటే జంతువులు, పక్షులు దంశకాహ అంటే కుట్టి బాధించేవి అని అర్థం. ఇక్కడ కుట్టి బాధించేటువంటి కీటకాలని వాటిని దంశక అంటారు. ఈగలు దోమలు వీటన్నిటి దంశకములు అంటారు. ఇలాంటి వెన్నుంటాయో పైగా అన్ని క్షేత్రాలు తిరుగుతూ తీర్థాలు తిరుగుతూ దేశాన్ని మొత్తం బాగు చేయాలని సంచరిస్తున్న భగవత్పాదుల వారు ఈ అరణ్యంలో ఏ చెట్టు కింద ఏ రాత్రి ఉండవలసి వస్తుందో అప్పుడు వచ్చి కుట్టిందనుకోండి ప్రయాణాలు ఏమవుతాయి? అందుకే సుబ్రహ్మణ్యం అడుగడుగున కాపాడు అడుగులో తప్పులేదు. అలా అడవుల్లో వెళ్ళేటప్పుడు మృగాలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, వేటి వల్లేనే ప్రమాదం రావచ్చు. అందుకే భగవత్స్మరణ చేస్తూ సుబ్రహ్మణ్యం ఆరాధన చేసేవారు ఎక్కడున్నప్పటికీ కూడా వేటి వల్ల కూడా ఏ ప్రమాదం కలగకుండా ఉండేలాగా ఈ స్తోత్రాలు అందించారు భగవత్పాదుల వారు. ఒక రక్షా కవచం అండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, మర్చిపోవద్దు. అయితే శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. అటువంటి విశ్వాసంతో మనం సేవించినట్లయితే ఇందులో ప్రతి శ్లోకం ఒక మంత్రం. ఈ మంత్రం యొక్క ప్రయోజనం ఏమిటి? సర్వస్థలముల యందు రక్ష. ఆ స్థలాల్లో ఉన్న మృగముల వల్ల, పక్షుల వల్ల, కీటకాదుల వల్ల, వీటిని మనం క్రిములు కూడా చెప్పుకోవచ్చు, సూక్ష్మక్రిములు వల్ల, ఇవన్నీ ఎలాంటివంటే దుష్టాహ. దుష్టాహ అంటే బాధించేవి అని అర్థం. వాటి వల్ల వచ్చే వ్యాధయో బాధకాయే మదంగే, వాటి వల్ల వ్యాధులు బాధలు వస్తాయి. కనుక బాధించేటటువంటి వాటి నుండి, నా శరీరంలో ఉన్న వ్యాధులు మొదలైన వాటి నుంచి స్వామి నువ్వు రక్షించాలి. ఆ బాధాకరమైన అంశములన్నింటినీ కూడా నువ్వు నీ శక్త్యాయుధంతో నశింపజేయు అన్నాడు. అంటే శక్త్యాయుధం ఎలాంటిదంటే స్థూలమైనటువంటి దుష్టత్వాన్ని కొట్టడమే కాకుండా అత్యంత సూక్ష్మమైనటువంటి బాధాకర శక్తుల్ని కూడా నశింపచేయగలదు అనేటువంటిది స్వామి యొక్క బల్యాన్ని ధ్యానించడానికి పనికొచ్చే ఒక ధ్యానం. భవచ్చక్తి తీక్ష్ణాగ్ర భిన్నాహ, శక్తి, శక్తి యొక్క తీక్ష్ణ అగ్ర అంటే చాలా పదునైనటువంటి కొనభాగం ఏదైతే ఉందని శక్తికి, దానితో వీటన్నిటి సుదూర ప్రాంతంలోకి వెళ్ళేటట్లుగా నశింపజేయు. అంటే దరిదాపుల్లో ఉండకుండా వాటిని తొలగింపజేయు. నా వల్ల అవుతుందా అని నువ్వు అనకూడదు. ఎందుకంటే చూర్ణిత క్రౌంచ శైల, మహాపర్వతమైన క్రౌంచాన్నే ఛేదించిన నీకు వీటిని ఛేదించిన ఎంత చెప్పు.
అంటూ ఆ ఆయుధాన్ని ఒక్కసారి ధ్యానించేటట్టు, ఆయుధం మనల్ని బాధించే సూక్ష్మమైన దుష్టశక్తులను కూడా తొలగిస్తున్నది. ఆఖరికి మనం మన కంటితో పోల్చలేనివి, మనస్సుతో ఊహించలేనటువంటి బాధాకరమైన శక్తులను కూడా నశింపజేయగలవాడు పరమాత్మ. ఆయన ఏ విధంగా శరణ వేడాలో 30 శ్లోకంలో చెప్తున్నారు. జనిత్రి పితా చ స్వపుత్రాపరాధం సహేతే నకిం దేవసేనాధినాథ అహం చాతి బాలో భవాన్ లోకతాత క్షమస్వాపరాధం సమస్తం మహేశ. జనిత్రి పితా చ స్వపుత్రాపరాధం. స్వామి, నేను ఇవాళ స్తోత్రం చేస్తున్నానంటే నేనేదో పవిత్రుణ్ణైపోయి పుణ్యాత్ముణ్ణైపోయి నేను స్తోత్రం చేస్తున్నాను అనుకోకునైనా, నా దగ్గర చాలా దోషాలు ఉంటాయి, అయినా స్తోత్రం చేయడం మాన్ను. ఎందుకంటే దోషాలన్నీ తీర్చుకొని శుద్ధుణ్ణి అప్పుడు స్తోత్రం చేస్తానంటే ఆయువు అయిపోతుంది. ఇక పైగా ఒక్కొక్కప్పుడు దోషాలు మనలో ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు. మనం ఇప్పుడు స్నానం చేస్తాం కనుక హాయిగా ఉన్నాం అనుకుంటాం, లోపల ఎన్ని మాలిన్యాలు మనకేం తెలుసు. కానీ ఎవడికి వాడు నేను చాలా ప్యూర్ అనుకుంటాడు ప్రస్తుతానికి అంతే, తర్వాత లోపల ఎన్ని పడుకున్నాయో తర్వాత మేల్కొంటాయి అన్నీ కూడా. ఎన్ని రకాల దుష్టత్వాలు ఉన్నాయో మనకు తెలియవు. కనుక ఉన్నవాడు ఉన్నట్లుగా తనని సమర్పించుకోవాలి. వైసెస్ అండ్ వర్చ్యూస్ అంటారే, ఆ రెండింటితోనే భగవంతుడికి శరణాగతి అయిపోవాలి. అలా శరణాగతి అయితే నేను వేడుకుంటున్నాను. అయితే తప్పులు లేవని కాదు, ఇకపై తప్పులు చేయను అనే అహంకారం కూడా నాకు లేదు. ఎప్పుడు ఏం చేస్తావు నాకేం తెలుసు, నా కర్మ ప్రారంభం ఎలా ప్రేరేపిస్తాయో. అయితే నువ్వు నాకు తల్లి వంటి వాడవు, తండ్రి వంటి వాడవు. భగవంతుడిని ఆశ్రయించినప్పుడు త్వమేవ మాతాచ పితాత్వమే. అసలు భగవంతుడిని ఎన్ని రకాలుగా ఆరాధించవచ్చు, ఎన్ని రకాలుగా ఆశ్రయించవచ్చు. భయం కలిగినప్పుడు రక్షకుడుగా ఆశ్రయించవచ్చు, అజ్ఞానం కలిగినప్పుడు గురువుగా ఆశ్రయించవచ్చు, కనిపెట్టుకునేటప్పుడు తల్లిగా ఆశ్రయించవచ్చు, మన అభ్యుదయాన్ని కోరుకునేటప్పుడు తండ్రిగా ఆశ్రయించవచ్చు. భగవంతు ఎన్ని రకాలుగా ఆశ్రయించవచ్చని యుగాల క్రితమే చెప్పిన హిందూ ధర్మంలో పుట్టిన మనకి ఇంకొక దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే లేదు, అంత పరిపూర్ణంగా చెప్పేశాడు. మళ్ళీ దీన్ని ఒక్కొక్కడు కాపీ చేసి అనుకరించాల్సిందే తప్ప ఇంత పరిపూర్ణంగా ఏనాడో చెప్పేసి సనాతన ధర్మం. కనుక పరమాత్మను ఆశ్రయించేటప్పుడు జనిత్రి పితాచ, తల్లి తండ్రి వాళ్ళ స్వభావం ఎలాంటిదంటే స్వపుత్రాపరాధం సహేతే నకిం. తల్లి కానీ తండ్రి కానీ తన పిల్ల అపరాధాన్ని క్షమించరా ఏమిటి? ఇదే మాట దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో కూడా మనకు కనబడుతుంది కదా. ఆపత్సుమగ్నం స్మరణం తదీయే కరోమి దుర్గే కరుణార్ణవేసి ఏత ఛటత్వం మమ భాగయేత క్షుధా తృషార్థా జననీం స్మరంతి అంటారు. ఆపదలు వచ్చినప్పుడే వీడు నన్ను ఆశ్రయిస్తున్నాడు అనుకోకమ్మా, ఆకలేసినప్పుడే పిల్లలు ఏడుస్తారు కదా అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. పైగా అనేక అపరాధాలు చేసిన వాడిని కావచ్చు. అపరాధ పరంపరా వృతం నహి మాతా సముపేక్షతే సుతం. అపరాధ పరంపరలు ఉన్నప్పటికీ కూడా పిల్లాన్ని తల్లి వదులుతు కదా, అలాగే నన్ను నువ్వు వదలకమ్మా అన్నారు. ఇప్పుడు స్వామితో ఏమంటున్నారు, తల్లి తండ్రి ఎలాగైతే పిల్లవాడు తప్పు చేసినా క్షమించి అనుగ్రహిస్తారో నువ్వు కూడా మమ్మల్ని అలాగే అనుగ్రహించు. ఎందుకంటే నీ ముందు మేము ఎటువంటి వారం అంటే అహంచ అతి బాల అతి బాలుణ్ణి అన్నాడు. అతి బాలుడు అంటే అంతగా జ్ఞానం లేనివాడు, అంతగా జ్ఞానం లేనివాడినే బాలుడు అంటారు. అందరూ మళ్ళీ అతి బాలుడు అంటే చెప్పుకోవడానికి కూడా అంతగా లేనివాడు అని. అందుకు అన్ని విధాలా నేను అల్పజ్ఞుణ్ణే. భగవంతుడి ముందు ముందు మన అల్పజ్ఞత అంగీకరించాలని, ఆయన సర్వజ్ఞుడు మన అల్పజ్ఞుడు అని ముందు ఆశ్రయించి ఆరాధిస్తూ ఉంటే మనలో అల్ప తీసేసి జ్ఞా అనేదాన్ని మిగిల్చి ఆ సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు ఆ జ్ఞారూప అనగా జ్ఞానరూపం చిద్రూపమైన పరమాత్మతత్వంగా మనం మిగుల్చుతాడు. అందుకు ముందు అల్పత్వాన్ని అంగీకరించాలి.